हेलो फ्रेंड्स, हाउ आर यू? वेलकम बैक टू आरंजोही चैनल। ఈ రోజు మీ కోసం మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను। అదేంటంటే మా జోహిత్ యాక్టివ్ మూమెంట్స్ అన్నమాట। ప్రెజెంట్ జోహిత్ కి 12th మంత్ రన్నింగ్ అండి। ఏప్రిల్ 16th కి 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది। సో జోహిత్ నడవడానికి ట్రై చేస్తున్నాడు, ఆటలాడుతున్నాడు, మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడు। సో అవన్నీ వీడియోలో చూసేయండి। मार्च मा तातय्य जोहिन चूडटानिकि। सो आयन तो जोहि आड़कुंटू उन्नाडु। आयन की कोंचेम मुद्दोच्चि वेळ्ळोकि चूपेट्टुकोनि फोटो तीयमनि चेप्पि अडिगारु। सो नेनु फोटो अनि चेप्पि वीडियो तीसानु। जोहि मात्रं मा तातय्य वेळ्ळो कूर्चोनि इला आड़कुंटुन्नाडु। ईयन मा अम्मगारु वाळ्ळ नान्न। सो चूडंडि चक्कगा कूर्चुन्नाडु। ईवनिंग टाइम्लो कूर्चोमंटे ఏవీ పేచి పెట్టకుండా 1st ఏప్రిల్ రోజు ఫస్ట్ టైం తను ఓన్గా నిలబడటానికి ట్రై చేస్తున్నాడు। సో ఇక్కడ చూడండి, స్టాండ్ సిట్ అని చెప్పి చేస్తున్నాడు కదా। ఇక్కడ నేను హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాను నా దగ్గరికి। 3-4 స్టెప్స్ అదే ఫస్ట్ టైం వేశాడు। ఇది ఈవినింగ్ టైంలో మా ఇంటి దగ్గర రౌండ్గా ఖాళీ ప్లేస్ ఉంటుంది, అంటే తను తిరగడానికి బాగుంటుందన్నమాట రౌండ్గా। సో ఆ టైంలో ఈవినింగ్ చల్లగా ఉంది కదా అని చెప్పి నేను ఈ సైడ్ వస్తే నన్ను చూస్తూ నా వెనకాల పాకుతూ వచ్చేసాడు। ఇక్కడ నేను ఫ్రంట్ నేను ఉన్నాను, ఇంకా నన్ను చూస్తూ తను లేచి నడుస్తాడేమో అని చెప్పి అనుకుంటున్నాను, కానీ తను నడవట్లేదు, అక్కడైతే పాకుతూనే ఉన్నాడు। సో పాకుతూ నా వెనకాల వచ్చేస్తూ ఉన్నాడు ఇక్కడ। వేరే సైడ్కి నేను వచ్చి నుంచి పక్కన చూస్తుంటే గేట్ దగ్గర నన్ను చూసి తను ఇలా పాకుతూ నా దగ్గరికి వచ్చేస్తున్నాడు అన్నమాట। ఇక్కడ వన్ సైడ్ టర్న్ అయిపోయింది, ఇక థర్డ్ సైడ్ నేను వచ్చినప్పుడు అక్కడ మా ఇంటి ఓనర్ వాళ్ళు బ్రిక్స్ తో అట్లా లైన్గా పెట్టుకుని ఉంటే తను ఏం చేస్తున్నాడంటే ఆ బ్రిక్స్ అన్ని తీసేసి వాటిని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు। వద్దు అని చెప్పినా సరే తను అస్సలు ఆగడండి, తను ఏదైనా డిస్టర్బ్ చేయాలనిపిస్తే తను ఓన్గా చేయనివ్వాల్సిందే, వద్దని చెప్పంటే మాత్రం బాగా ఏడుస్తాడు, మళ్ళీ తను ఆ పని చేసేంత వరకు అస్సలు సాటిస్ఫై అవ్వడు। సో వన్ సైడ్ అయిపోయింది, సెకండ్ సైడ్ ఇంకేం చేయాలా అని చెప్పి థింక్ చేస్తున్నాడు। ఇక్కడ మళ్ళీ తన ముందు కొంచెం బ్రిక్స్ కనిపించినవి, వాటిని తీయడానికి ట్రై చేశాడు, బట్ తీయడం తన వల్ల కాలేదని చెప్పేసి నెక్స్ట్ సైడ్కి వెళ్ళిపోతున్నాడు। తను ఇక్కడ కూర్చుని ఉంటే మా పైన ఇంకొక ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళు జోహి జోహి అని తను పిలుస్తూ ఉంటాడు, కానీ తనకి కనిపించదు, జస్ట్ చూడటానికి ట్రై చేశారు, చూసి తన ఏదో తను ఓన్గా ఆడుకుంటూ ఉన్నాడు అన్నమాట। 6th ఏప్రిల్న మేము బియ్యూర్లో పీడియాట్రిషియన్ విజయ హాస్పిటల్కి వెళ్ళాము, అంటే 12th మంత్ రన్నింగ్లో జోహికి వ్యాక్సినేషన్ ఉందన్నమాట। 12th మంత్ రన్నింగ్ ఆఫ్టర్ 12th మంత్ కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి। సో హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ జోహికి వేయించాలి, దానికోసం విజయ హాస్పిటల్కి వెళ్ళాము। హాస్పిటల్లో ఇలా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి కొంచెం ఈ టాయ్స్తో ఎంగేజ్ అవుతారని చెప్పేసి కారు వాకరు అలా కొన్ని టాయ్స్ ఉన్నాయన్నమాట బేబీస్ కోసం అని చెప్పి। సో వాటిలో కారు ఉంటే జోహిని తీసుకెళ్ళి నేను అలా కూర్చోబెడితే అక్కడ జోహి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆపోజిట్లో। ఎందుకు సైడ్కి చూస్తానంటే పక్కన ఒక 2-3 బేబీస్ ఉన్నారు, పాప ఉందన్నమాట, సో పాప కోసం అని చెప్పి తను చూస్తున్నాడు, వాళ్ళ మదర్ కూడా అక్కడే ఉంది, అయినా సరే ఆ పాపను చూస్తూ కారుతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడన్నమాట। పాప తన దగ్గరికి వస్తుందేమోనని చెప్పి చూస్తున్నాడు, కానీ వాళ్ళ మదర్ మాత్రం జోహి దగ్గరికి రానివ్వడం లేదు। ఇంకో విషయం ఏంటంటే పాప దగ్గర బాల్ ఉందన్నమాట, సో ఆ బాల్ కూడా తనకు కావాలి, దానికోసమని ఆ పాప వైపు చూస్తున్నాడు। ఫైనల్లీ పాప బాల్ తీసుకొచ్చి చూసారు ఎలా కొట్టేశాడు, కింద పడేశాడు,
ఆ పాప ఎల్ఎస్ బేబీ కానీ జోహిత్ మాత్రం ఇంకా 12 మంత్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు తిను ఆ పాపను తోస్తున్నాడు తోసే బాల్ అయితే తీసేసుకున్నాడు దాని దగ్గర నుంచి మళ్ళీ వచ్చింది ఇస్తాడేమో అనుకుని పాపే చిన్న పాప అబ్బాయి అండి ఇచ్చేసాడు మా అబ్బాయి పాపకి బాలు సో పాప తీసుకుని కాసేపు ఆడుకుందాం అనుకుంది కానీ వాళ్ళ మదర్ మాత్రం తన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేసి తీసుకెళ్ళిపోయింది జూహికి అలా పెట్టి పెట్టి బోర్ కొట్టిందో ఏమో కాసేపు అలా తిప్పుకుంటా అక్కడ పక్కనున్న టాయ్స్ని చూస్తున్నాడు ప్రజెంట్ ఆ కారు మీద బోర్ కొట్టినట్టుంది కారులో జూహిని కూర్చోబెట్టే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది ఇది సెకండ్ టైం నేను ఫస్ట్ టైం వ్యాక్సినేషన్కి ఒకసారి వెళ్ళాము సెకండ్ టైం ఇది పక్కన కారు చూసారు ఈ కారు ఇది ఫస్ట్ టైం నేను కూర్చోబెట్టడం ఫస్ట్ టైం అనేసరికి ఇది హ్యాండిల్ చేయటం తనకి రాదేమో పడిపోతాడేమో అనుకున్నాను కానీ ఒక 5 మినిట్స్ అబ్జర్వ్ చేసి నెక్స్ట్ దాన్ని ఎలా మూవ్ చేయాలో ఫైనల్గా తెలుసుకున్నాడు జోహిత్ ఇక్కడ పక్కన ఇద్దరు వచ్చారు జోహి కోసం అని చెప్పేసి పెద్దవాళ్ళే సో వాళ్ళు హాయ్ హాయ్ అని చెప్తుంటే ఈయన ఆట చూస్తున్నారు అనమాట వాళ్ళకు ఒక స్మైల్స్ హాయ్ చెప్పేసి ఇంకా ఆట బిగిన్ చేస్తారు ఇంకా కారుని చూడండి హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తా ఉంటారు మొత్తానికి మూవ్ చేయటం ఎలాగో తనకు వచ్చేసింది టర్నింగ్ కూడా తిప్పుతూ ఉంటాడు వ్యాక్సిన్ వేయించడానికి ఓపి డ్రాయింగ్ చేసి నేను వెయిట్ చేస్తుంటే ఆ లోపు టైంలో టూ టాయ్స్తో జూహి ఎంగేజ్ అయ్యి టైంపాస్ అవుతుంది నాకు సో ముందు ఏదో ఉంది దానికోసం అని చెప్పేసి ట్రై చేస్తున్నాడు సో ఫైనల్గా తన కారుని ఎలా హ్యాండిల్ చేయాలో జూహికి వచ్చేసింది టర్న్ తీసుకున్నాడు నేనైతే ఇక్కడ పడిపోతాడేమో అని కొంచెం అనిపించింది కానీ బ్యాలెన్స్ చేసుకున్నాడు మొత్తానికి హాస్పిటల్లో కోవిడ్ రూల్స్ అన్ని కూడా బాగా ఫాలో అవుతున్నారు సోషల్ డిస్టెన్స్ అందరూ మాస్క్ యూజ్ చేశారు 7 ఏప్రిల్ రోజు వాక్సిన్కి నేను అడుగు పెట్టడానికి రెడీగా ఉన్న టైంలో తను నా చేతులు బెలూన్ ఉంటే ఆ బెలూన్ తీసుకుని తను పగలగొట్టడానికి ట్రై చేస్తున్నాడు ఆ రోజు 3 బెలూన్స్ పగలగొట్టేశాడండి 8 ఏప్రిల్ రోజు ఈవినింగ్ టైంలో తన షర్ట్ కింద పడి ఉంటే అది తీసుకుని ఎవరి బట్టలు వాళ్ళే వాష్ చేసుకోవాలన్న పద్ధతిలో తన షర్ట్ని తను క్లీన్ చేసుకుంటున్నాడు చూడండి వాషింగ్కి ఏంటి ఇలా బయట వదిలేశారు వాటర్లో అని చెప్పి అనుకుంటారేమో తనకి ఒక 5 మినిట్స్లో బాత్ ఉంది సో బాత్ చేసే ముందే కదా అని చెప్పేసి మేము కూడా తను తీసేసిన ఉప్పు కూడా ఏడుస్తాడని చెప్పేసి ఒక 5 మినిట్స్ ఆడుకొని అని వదిలేశాము చూడండి ఆయన షర్ట్ని ఎలా వాటర్లో ముంచి లేపి ఇప్పటి నుంచే వాష్ చేయటం ఎలాగో తను నేర్చుకుంటున్నాడు మనందరం ఫస్ట్ బట్టలు ఉతికిన తర్వాత జాడిస్తాము కానీ జూహిత్ మాత్రం ఫస్ట్ జాడించేసి తర్వాత వాష్ చేస్తాం స్టార్ట్ చేస్తాడు చూడండి నెక్స్ట్ మీకు కనిపిస్తుంది మా అమ్మ బకెట్ నుంచి తీయడానికి ట్రై చేసినా తను అస్సలు ఒప్పుకోలేదు సో అందుకని ఇక్కడే పెట్టేసింది ఇంకా కూర్చోబెట్టింది ఎందుకు లేడుస్తున్నాడని చూడండి ఇప్పుడు జాడిస్తున్నాడు బట్టల్ని మళ్ళీ పిండడం కూడా ఇప్పుడు దాన్ని తీసి ఉతుకుతాడు చూడండి ఆ వాటర్ తన మీద పడుతుంటే మంచిగా ఎంజాయ్ చేస్తా నవ్వుతూ ఉంటాడు
ఆ వాటర్ని తన మీద పడేలాగా చూసుకోవడం, పడితే నవ్వడం, వాటర్ని అంతా డిస్టర్బ్ చేయడం, ఇవి ఎక్కువైపోయినాయి జోహిత్కి. అల్లరి బాగా ఎక్కువైంది. చూడండి, ఇప్పుడు బట్టలు ఉతకడం స్టార్ట్ చేశాడు. జాడించడం అయింది, నెక్స్ట్ బట్టలు ఉతకడం స్టార్ట్ చేశాడు. ఇవన్నీ క్యూట్ మూమెంట్స్ కదా, మెమరబుల్. సో అందుకని నేను కూడా సేవ్ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు ఇలాంటివన్నీ. పక్కన ఎవరు ఉంటే వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. నెక్స్ట్ చూడండి, తనంతటి తనే ఓన్గా నిలబడటానికి ట్రై చేసి స్టాండ్ సిట్ ప్రాక్టీస్ అన్నమాట. ఏప్రిల్ 8 నైట్ 8:30 ఆ టైంకి అనమాట తనంతటి తనే ఓన్గా అత్త తాత అనడం నేర్చుకున్నాడు. సో అత్త తాత 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 అని మాత్రం బాగా అంటున్నాడు తాత అని చెప్పి. అత్త అనడం కూడా లైట్గా అత్త కాదు, తాకింద తావుతుని ప్రొనౌన్స్ చేస్తూ అత్త అని చెప్పేసి నీట్గా పలుకుతాడు. ఈ వీడియోలో అంతా అది అత్త తాత అంటున్నాడు, క్లియర్గా అంటున్నాడు అని చెప్పేసి నేను కూడా రికార్డ్ చేశాను వినండి. పక్కన మా అమ్మ 1 or 2 times చెప్తే ఆయన 1.5 hours వరకు అలా అంటూనే ఉన్నాడు అత్త తాత అని చెప్పి. ఎంత క్లియర్గా అంటున్నాడు. ఆడుకుంటూ అలా చేతులు మిక్సీ జార్ని మాత్రం ఆ రోజంతా ఈవినింగ్ టు నైట్ పడుకునేంతవరకు ఆ మిక్సీ జార్ క్యాప్ని మాత్రం అస్సలు వదలలేదు. మోస్ట్లీ జోహిత్ టాయ్స్ కన్నా కూడా గిన్నెలు గరిటెలు అలాంటి వాటితో ఎక్కువ ఆడతామంటాడు. నేను వీడియో తీస్తానని చెప్పి ఫోన్ వైపు చూసారు, మిక్సీ జార్ని పడుతున్నాడు. అటు వర్డ్సే అత్త తాత అంటూ ఉంటాడండి. మిగిలిన వర్డ్స్ చెప్పడానికి ఇంకో 1 month పడుతుందో ఏమో మరి తెలీదు. 3 months నుంచి చెప్తే కనుక ఈ 2 words తనకు వచ్చినాయి ఇప్పటికీ. ఇప్పుడు ఆ రోజు ఈవినింగ్ అంతా కూడా కిచెన్ నుంచి బెడ్రూమ్, బెడ్రూమ్ నుంచి కిచెన్కి తనే ఓన్గా ఇలా పాకుతూ మాత్రం అస్సలు వెళ్ళట్లేదు. నిలబడి నడవడానికి ట్రై చేస్తున్నాడు, పడిపోయినా సరే మోస్ట్లీ నిలబడి ఉంటున్నాడు. చేతిలో ఆ బరువుగా ఉన్న ఆ మిక్సీ జార్ క్యాప్ను మాత్రం అస్సలు వదలలేదు. అది పడిపోయినా సరే అది తీసుకుని మళ్ళీ నిలబడటానికి ట్రై చేస్తున్నాడు. తన రూమ్ అంతా ఇలా తిరుగుతూ తిరుగుతూ కాళ్ళు నొప్పిగా ఉంటాయేమో అని చెప్పి మాకు అనిపించింది. కానీ జోహి మాత్రం యాక్టివ్గా ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి, ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి తిరుగుతూనే ఉన్నాడు. ఆ రోజు నైట్ పడుకునేంతవరకు అలా తిరుగుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా. ఒక చోట అసలు కాన్స్టెంట్గా ఉండడు. ఈవెన్ మనం ఎత్తుకున్నా సరే మన ఒళ్ళో కూడా ఉండట్లేదు ప్రజెంట్. తను అలా తిరుగుతూనే ఉండాలి, ఏం కనిపించినా లాగుతూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి. మోస్ట్లీ నవ్వుకుంటూ ఉంటాడు. మనం ఒక్క హాయ్ చెప్తే చాలు, నవ్వుతూ ఉంటాడు. నేను ఎటు వస్తే అటు వైపుకి మాత్రం నా వైపు తిరుగుతూ ఉన్నాడు. ఓకే అండి, దట్స్ ఇట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఆరెంజ్ జోహి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.